ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో క్వాలిటీ తగ్గకుండా ఎలా అప్లోడ్ చేయాలనేది నేను చెప్తాను. దీనికి ముందుగా మీకు ఎలైట్ మెషిన్ యాప్ ఉండాలి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది. ఎవాల్యుయేటింగ్ వీడియో కోడ్సి 100% అయినంతవరకు వెయిట్ చేయండి. నో 100% అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. కింద ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఈ లాస్ట్ కార్నర్లో ఉన్న ఎడిట్ సింబల్ పైన క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్ పైన క్లిక్ చేయండి లాస్ట్ కార్నర్లో. సో క్లిక్ చేసిన తర్వాత విడ్త్ హైట్ మధ్యలో గ్రీన్ కలర్లో పెట్టున్నది, వైట్ సింబల్లో ఉంటుంది, గ్రీన్ కలర్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే క్లిక్ చేయండి. ఫస్ట్ బాక్స్లో 864, సెకండ్ బాక్స్లో 1920, ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 ఇవ్వండి. సో కిందికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ పెట్టుకోండి. సో ట్రాన్స్ఫర్ క్రియేట్ నౌ కొట్టండి. క్రియేట్ నౌ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీడియా అని వస్తుంది కదా, మీడియా పైన క్లిక్ చేసి సో పర్మిషన్స్ అడుగుతుంది, అలా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన ఫోల్డర్స్ ఓపెన్ చేస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోని ఇక్కడ అప్లై చేయండి. సో నా ఫోల్డర్లో ఉంది కానీ అప్లై చేస్తున్నాను. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే వీడియో యాడ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా సాంగ్ అని పెట్టేటప్పుడు ఏంటంటే ఫోర్ మినిట్స్ సాంగ్ ఉంటుంది కదా, అది ముందే కైన్ మాస్టర్లో 30 సెకండ్స్ వరకు క్రాప్ చేసుకొని ఇందులో యాడ్ చేయండి. ఓకేనా, అది ఫస్ట్ ఒక వీడియో ఉంది, దాని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నేను చూడండి. సో ఆ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన వీడియో పైన సో దాన్ని మనకు మూవ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా కింద ఆప్షన్స్లో, మూవ్ అండ్ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దాంట్లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత 90 డిగ్రీస్ వరకు స్క్రోల్ చేయండి. 90 డిగ్రీస్ స్క్రోల్ అయింది కదా, అయిన తర్వాత థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినట్టయితే మనకు స్క్రీన్ అనేది అక్కడ పెద్దగా అవుతుంది మన వీడియోకి. సో రైట్ సైడ్ చేసినట్టయితే స్మాల్ అవుతుంది. సో మనకి ఫుల్ స్క్రీన్ అయ్యేంత వరకు మీరు స్క్రోల్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్ అయితే అయిపోయింది. సో మనం ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మనం వాటర్ మార్క్ యాడ్ చేసుకోవాలి కదా వీడియోకి. సో ఇప్పుడు వీడియో కూడా వాటర్ వీడియో అనేది ప్లే అవుతుందో లేదో చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో చెక్ చేస్తున్నా. సో ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వాటర్ మార్క్ యాడ్ చేద్దాం. సో సేమ్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోల్డర్లోకి వెళ్దాం. ఏ ఫోల్డర్లో ఉందైతే ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి వాటర్ మార్క్ యాడ్ చేసి సో సేమ్ 90 డిగ్రీస్ స్క్రోల్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రైట్ సైడ్ మూవ్ చేసినట్టయితే ఇంక్రీజ్ అయిపోతుంది, చాలా చిన్నగా అయిపోయింది అన్నట్టు. చిన్నగా అయిందని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాటర్ మార్క్ పైన క్లిక్ చేసి నెమ్మదిగా మూవ్ చేస్తూ ఆ లాస్ట్ గెడ్జ్ పట్టుకొని లాగిన్ అంటే మనకు 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేయొచ్చు. అలా కాకుండా మరొక ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మీటర్ లాగా సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎండింగ్ వరకు ఒకటేసారి అన్నట్టయితే మీకు 30 సెకండ్స్ వరకు అంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళేసి 30 సెకండ్స్ వరకు క్రాప్ చేయండి. ఇప్పుడు నేను వెళ్తున్నా. సో ఆ మీటర్ మీద క్లిక్ చేసినప్పుడు అలా వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు 30 సెకండ్స్కి క్రాప్ చేసేద్దాం. సో ఇది సింపుల్ అన్నట్టు. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీడియో హై క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఫస్ట్ ఇంత ఉండేది కదా, మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేయండి. 66 MB ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేయండి. ఓకే, 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోమని అడుగుతుంది, సేవ్ గ్యాలరీలో అడుగుతుంది. సో గ్యాలరీలో సేవ్ అయిపోయింది వీడియో. ఇప్పుడు ఆ వీడియో దగ్గరికి వెళ్దాం మనం. సో ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇంత క్వాలిటీగా మనకు వీడియోని ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా, చెక్ చేస్తున్నాం ఒకసారి ఎంత క్వాలిటీ ఉంది. సో ఇప్పుడు ఇదే వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. సో ఈ వీడియోని యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నా. సో టైటిల్ అనేది ఇచ్చేసాను, ఏ బిస్కట్స్ ఛానల్లోనే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది, 100% కంప్లీట్ అయింది. సో ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. మనకు ఆన్లైన్లో కూడా వీడియో క్వాలిటీ తగ్గుతుంది అంటున్నారు కదా. నేను ఒకసారి 66 MBలోనే మీరు అప్లోడ్ చేయండి, కంప్రెస్ చేసి మీరు వీడియోని అప్లోడ్ చేయకండి, అప్లోడ్ చేస్తే క్వాలిటీ తగ్గుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, క్వాలిటీ కూడా సేమ్ క్వాలిటీ ఉంది. సో నేను వీడియో కూడా మీకు అందులోనే చూపిస్తున్నాను యూట్యూబ్లోనే. సో క్వాలిటీ కూడా అలానే ఉంది. సో మీరు ఇలా కంప్రెస్ చేయకుండా వీడియోలు అప్లోడ్ చేయండి. అలాంటి వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మీకు క్వాలిటీ తగ్గకుండా యూట్యూబ్లో ప్లే అవుతుంది. మీరు యూట్యూబ్ నుండి వీడియోస్ డౌన్లోడ్ చేసేటప్పుడు 1080లో డౌన్లోడ్ చేసి కైన్ మాస్టర్లో 30 సెకండ్స్ వరకు క్రాఫ్ చేసుకొని ఇక్కడ వీడియోస్ ప్లే చేసుకోండి ఈ అలైట్ మిషన్లో. అలాంటప్పుడు మాత్రమే మీకు 100% వర్క్ అవుతుంది. ఇంకెన్ని డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.